కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్కు కన్నీటి నివాళి అర్పించారు తమిళ హీరో శరత్ కుమార్ కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజకుమార్ చనిపోయి ఇరవై రోజులు గడుస్తున్న ఇప్పటికీ ఆయన మరణ వార్తలు జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు పునీత్ మరణంతో కన్నడ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది ఇదిలా ఉండగా మంగళవారం బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో పునీత్ సంస్కరణ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు ఈ సభలో పాల్గొన్న తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ పునీత్ ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు పునీత్ బదులు నేను చనిపోయినా బాగుండేది ఇదే వేదికపై రాజకుమార్ మూవీ వంద రోజులు వేడుక జరిగింది ఇప్పుడు పునీత్ శ్రద్ధాంజలి ఇక్కడే జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడనుకున్న కానీ ఆయన శ్రద్ధాంజలికి నేను రావాల్సి వచ్చింది అంటూ కన్నీరు పెట్టుకున్నారు రెండు వేల పదిహేడులో రాజకుమార్ సినిమాలో పునీత్కి కి తండ్రిగా నటించారు శరత్ కుమార్ ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ను తిరగరాసింది మళ్ళీ ఇప్పుడు పునీత్ చివరి సినిమా జేమ్స్ లో కూడా కీలక పాత్ర పోషించారు పునీత్ తో తనకు అనుబంధాన్ని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు శరత్ కుమార్ కన్నీ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు కన్నీటి నివాళి అర్పించారు తమిళ హీరో శరత్ కుమార్ కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి ఇరవై రోజులు గడుస్తున్న ఇప్పటికీ ఆయన మరణ వార్తలు జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు పునీత్ మరణంతో కన్నడ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది ఇదిలా ఉండగా మంగళవారం బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో పునీత్ సంస్కరణ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు ఈ సభలో పాల్గొన్న తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ పునీత్ ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు పునీత్ బదులు నేను చనిపోయినా బాగుండేది ఇదే వేదికపై రాజకుమార్ మూవీ వంద రోజులు వేడుక జరిగింది ఇప్పుడు పునీత్ శ్రద్ధాంజలి ఇక్కడ జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు నా శ్రద్ధాంజలికి పునీత్ వస్తాడనుకున్నా కానీ ఆయన శ్రద్ధాంజలికి నేను రావాల్సి వచ్చింది అంటూ కన్నీరు పెట్టుకున్నారు రెండు వేల పదిహేడులో రాజ్ కుమార్ సినిమాలో పునీత్ కి తండ్రిగా నటించారు శరత్ కుమార్ ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ను తిరగరాసింది మళ్లీ ఇప్పుడు పునీత్ చివరి సినిమా జేమ్స్ లో కూడా కీలక పాత్ర పోషించారు పునీత్ తనకు అనుబంధాన్ని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు శరత్ కుమార్